శుభం వియాదు. పూర్వాబాధ నక్షత్రం అందులో మీనరాశిలో ఉన్న పూర్వాబాధ నక్షత్రంలో నక్షత్రాధిపతి చూస్తున్నా, రాశ్యాధిపతి చూసుకుంటే, పూర్వాబాధ నక్షత్రాధిపతి ఇక్కడ చూసుకుంటే గురుడు, రాశ్యాధిపతి చూస్తే గురుడు, కరెక్ట్గా మ్యాచ్ అయినాయి రెండు. చూడండి ఎంత అద్భుతం. మీనరాశిలో ఉన్న పూర్వాబాధ నక్షత్రం వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు, లంచం తీసుకోవడానికి ఆలోచిస్తారు. చెప్పాలి సింపుల్గా సిస్టమేటిక్ అంటే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు పని చేసినా, సెమీ గవర్నమెంట్లు చేసినా, స్టేట్ గవర్నమెంట్ చేసినా, బ్యాంకింగ్ సెక్టర్ చూసినా, సిస్టము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ టూ ఏబి అనే పద్ధతిలో ఉంటారు. దాన్ని అటు మార్చారు ఇటు మార్చారు, రూల్ ఏటో రూల్ లెక్క ఫాలో అయిపోవాలి ఉంటారు. అంటే ఇది అలా వెళితేనే వాళ్ళ జీవితం కరెక్ట్ ఉన్నట్టు, వాళ్ళ నక్షత్రం ప్రకారం వాళ్ళు వెళ్తున్నట్టు లెక్క. అదే నక్షత్రం వాళ్ళు కుంభంలో కూడా ఉండే పాదాలు, కుంభం కంటే మనం మీనం గురించి మాట్లాడుకుందాం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి గురు ధ్యానం చేసేటప్పుడు ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా హైలీ ఎలివేటెడ్ సోల్గా ముందుకెళ్ళక అవకాశం. వీడు గురుడే శరణ్యం అంటే ఈ ప్రపంచంలో గురు, గురు మార్గం ద్వారా మోక్షం. ఇది ఒక సిస్టమేటిక్ స్టైల్లో వెళ్తున్న వాళ్ళకి ఎప్పుడు లైఫ్లో కనకపక్షిరాగా చిత్రం ఉండాలి, గురు బలం ఉండాలి. ఇప్పుడు గురు బలంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు లైఫ్ అంతా పెట్టుకుంటూ ఉండాలి వాళ్ళు. ఈ గురు బలం అనేది ఇంకొంచెం సక్సెస్ఫుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలు సక్సెస్ కాదు, హైలీ ఎలివేటెడ్ పర్సన్. కొంతమంది పేర్లు చూడండి, అవుట్ ఆఫ్ 100 కంట్రీలో ఉన్న 100 మందిలో వాడి పేరు ఉంటుంది పాపులారిటీతో. ఫేమస్ పర్సనాలిటీగా, ఫేమస్ రిచువల్ పర్సన్ గాను, ఒక పీఠాధిపతి గాను, ఒక స్వామీజీగా మనకు కనిపిస్తుంటే ప్రత్యేకమైన పీఠాధిపతులు కనబడుతుంటారు. వీటి కారణం ఏంటంటే గురు బలం వాటికి సంబంధించిన వరకు ఉంటుంది కాబట్టి. ఈ పుష్యరాగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, జ్ఞానానికి మోక్షానికి మార్గం చూ. వాడికి వేరే మోక్షం అక్కలే, జ్ఞానంతోనే మోక్షం పొందుతారు వాళ్ళు, ప్రవచనాలతోనే చాలా అద్భుతంగా వెళ్తారు. గురు బలము, గురు మంత్రం అనేది వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి ప్రొఫెషన్ ఉన్నప్పటికీ కూడా ఈ గురు మంత్రం చెప్తుండడం వల్ల, ఈ కనక పుష్యరాగం పెట్టుకోవడం వల్ల ఆ ప్రొఫెషన్లో ఆ లైన్లో ఆయన సక్సెస్ఫుల్గా లీడర్లాగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ అనుకోండి, ఇంతప్పుడు ఇంకో 10 మంది డాక్టర్లు ఉన్నారు అదే ఇన్స్టిట్యూట్లోనే, ఈ 10 మందికి కూడా ఈయన చెప్పే స్థితిలో ఆయన ఉంటాడు. ఈయన చెప్తే వినాలనిపిస్తుంది, ఈయన చెప్పింది కరెక్ట్గా ఉందని అనిపిస్తుంది. అటువంటి అవడానికి ఈ గురు బలం చాలా అవసరం కాబట్టి కనక పుష్యరాగమైన రత్నాన్ని పెట్టుకుంటే సత్ఫలితాలతో కాకుండా చక్కటి మార్గంతో రాజమార్గం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.